మొన్న జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీకి జగన్ ఎల్లకి ఎందుకు వెళ్ళాడు అన్నది అందరికీ తెలుసు ప్రత్యేక హోదా గురించి అల్లలేదు లేతే పోలవరం గురించి అల్లలేదు రాష్ట్రంలోని ప్రాజెక్టుల గురించి అల్లలేదు ఆయన వెళ్ళింది కేసు గురించి అన్నది అందరికీ స్పష్టంగా తెలుసు కానీ ఆయన వెళ్ళొచ్చిన తర్వాత పత్రికలు ఆయనకి అసలు అపాయింట్మెంట్ దొరకలేదని ఆయన ఒక షాల్ కప్పేసి వచ్చేసాడని అమిత్ షాకి అన్న ప్రచారాలని ప్రచారం చేసింది ఆయన గంటన్నర లోన ఉండి బయటికి వచ్చి ఓన్లీ షాల్ కప్పేసే వచ్చాడు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలా ప్రచారాలు చేశారు అంటే అది క్యాలిక్యులేటెడ్గా జగన్ మీడియా అన్నది ఆ రకంగా బయటికి ఫోకస్ చేసింది వైట్ అంటే పక్కదారి పట్టించాలి అన్న ఉద్దేశంతో కానీ నిన్న సీబీఐలో వాదనలు విన్న తర్వాత సీబీఐ కోర్టులో వాదనలు విన్న తర్వాత సీబీఐ ఎవరైతే ప్రాసిక్యూషన్ చేపట్టిన సీబీఐ వాదనలు మన వాళ్ళు వ్రాతపూర్వకంగా మేము ఆ వాదనలు సబ్మిట్ చేస్తాం ఎక్కడా కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన పని ఏంటి సీబీఐ తరపున వాదించాలి సీబీఐ తరపున ఏ విధంగా వాదించాలి బెయిల్ క్యాన్సిల్ కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేయమని వాదించాలి దానికి తగిన డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయాలి కానీ వాళ్ళు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా స్ట్రాంగ్గా కూడా అపోజ్ చేయకుండా చాలా సింపుల్గా కొల్యూడ్ అయిపోయారు అన్నది అంటే ఇప్పుడు జగన్ లాయర్లతో సీబీఐ లాయర్లు కుమ్మక్క అయ్యారు అన్నది ప్రతి సామాన్యుడికి కూడా తెలిసే పరిస్థితుల్లో మొన్న కనపడింది ఎందువల్లంటే అసలు ఆ కేసు వేయడానికే రఘురామరాజు కృష్ణరాజుకి అర్హత లేదని చెప్పి వాదించారు జగన్ లాయర్ అది చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందువల్లంటే కొట్టేసిన డబ్బంతా కూడా ఇప్పుడు 38,000 కోట్లని ఎంతో తేల్చారు మొత్తం మీద 100,000 కోట్లకి దాంట్లో ఆర్డీ అంటే మనకి మనం చూస్తుంటే ఈడీ సోదాలు జరిగినాయి ఈడీ యాక్షన్స్ జరిగినాయి ఇటువంటి అన్నీ జరిగిన తర్వాత కూడా ఒక సరి అయిన ఆ ప్రాసిక్యూషన్ ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలని వాదించకుండా సిబిఐ లాయర్స్ అందరూ కూడా జగన్ లాయర్లకి సపోర్టింగ్గా యాక్ట్ చేసినట్టుగా నిన్న చాలా ప్రస్ఫుటంగా కనపడింది దీన్ని బట్టి సిబిఐ అన్నది స్వతంత్ర సంస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఆ సిబిఐ మీద ఎటువంటి అధికారం కూడా గవర్నమెంట్ చేయలేదు అన్న వాదన చాలా పలచబడిపోయింది నిన్న కేసులో వాదనలు చూసిన తర్వాత మనం తమిళనాడులో మనం చూసుకున్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఆ శశికళ అవుతుందని చెప్పి అందరూ అనుకున్న నేపథ్యంలో ఆవిడ మీద ఎప్పుడో జరగాల్సిన కేసులన్నింటినీ కూడా ఆమోగ మేఘాల మీద తీసుకొచ్చి బెయిల్ క్యాన్సిల్ చేసి లాన్ వేసి ఆవిడకి శిక్ష కూడా వేసేసి అసలు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఆమెను రానివ్వకుండా చేశారు అంటే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా చేయాలన్నది ఆ రకంగా చేస్తుంది దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ సిబిఐ సపోర్ట్ చేస్తున్న విధానం బట్టి బీజేపీ వేరు వైఎస్ఆర్సీపీ వేరు కాదు పైకి ఆడుతున్న నాటకం బీజేపీ నాయకులందరూ కూడా నేను ఇప్పుడు బీజేపీ నాయకులను అడుగుతూ ఉన్నాను ఎందుకు సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతుంది జగన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది సిబిఐ కోర్టు ఈ జగన్ బెయిల్ని ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు మీరు ఇక్కడ ఎదవ కబుర్లు చెప్తూ ఉంటారు బీజేపీ నాయకులు అందరూ కూడా మీరు చేస్తున్నది ఏంటి మీరు అసలు జగన్ కేసు గురించి ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా జగన్ కేసుని మాట్లాడడం అంటే రాష్ట్రానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఎన్నో వేల కోట్లు ప్రజా డబ్బు ఆయన ప్రభుత్వం ఆయన తండ్రి గారు హయాంలో ఆయన సంపాదించిన ఆస్తులు ఖచ్చితంగా అందరికీ తెలుసు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఆస్తులు ఏంటి దాని తర్వాత వాళ్ళ ఆస్తులు ఏంటి అసలు ఒక టీవీ ఛానల్ కాడి నుంచి సిమెంట్స్ కాడి నుంచి ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని కంపెనీల ద్వారా ఎన్ని సూట్ కేస్ కంపెనీల ద్వారా వాళ్ళు తమ ఆదాయాన్ని ఆర్జించారు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో ప్రతి ఛార్జ్షీట్లను కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ అయ్యారు అటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా జైల్లో ఉండి జైల్లో మగ్గిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మళ్ళీ తిరిగి తన క్యాబినెట్లో అంటే తన మంత్రివర్గం అంటే తన ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని వచ్చి ఈ రోజున వాళ్ళతో పరిపాలన
జరుపుతున్నాడంటే ఖచ్చితంగా ఈ కేసు మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ కేసు మీద ఉన్న సాక్షులను కానీ లేకపోతే సాక్షులు చెప్పే అధికారులందరినీ కూడా ప్రభావితం చేస్తున్నాడు అన్నది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎందుకు కేసు వేసిన రఘురామకృష్ణరాజునే థర్డ్ డిగ్రీ ఉపయోగించి అతన్ని బలవంతంగా లొంగదీసుకున్నాను కూడా ప్రయత్నించారు. బట్ అతను ఎంపీ, వాళ్ళ సొంత పార్టీ ఎంపీ, ఈ రోజుకి కూడా వాళ్ళ సొంత పార్టీ ఎంపీ, వాళ్ళేమీ అతన్ని బహిష్కరించలేదు పార్టీ నుంచి. కానీ ఆయన సొంత ఎంపీ వేసిన దాని మీదే ఈ రోజున అక్కడ వివాదం సర్దుమడకుండా ఆ వివాదం జరుగుతుంది. ఐ మీన్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ మీదే వాదనలు జరుగుతున్నాయంటే తన సొంత పార్టీ ఎంపీ మీద ఎంపీయే అతని మీద విశ్వాసం లేకుండా వేస్తే ఆ ఎంపీని కూడా మీరు సస్పెండ్ చేయకుండా మీ పార్టీలో ఉంచుకుని ఉంటే పార్టీ ఒక రకంగా రఘురామకృష్ణరాజుకు సపోర్ట్ చేస్తుంది, జగన్కి ఎగనిస్ట్గా అన్నది కూడా మనకి పైకి కనపడే విషయం. కాబట్టి మీరు ఇమీడియట్గా ఏమీ యాక్షన్ తీసుకోకుండా మీరు సిబిఐ లాయర్లు అందరూ కూడా ఈ జగన్కు సపోర్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలేట చర్య. నిన్న సిబిఐ ప్రవర్తించిన తీరు భారత ప్రజాస్వామిక అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి పరిస్థితి సిబిఐ ఎదుర్కోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా సిబిఐ ఎంతోమంది మీద కేసులు పెట్టింది. శోభో సరణ్ కాడి నుంచి కేంద్ర మంత్రుల్ని జైల్లో తీసుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకంగా వ్యవహరిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఎంతో న్యాయంగా న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మంత్రులు కాడి నుంచి అధికారులు కాడి నుంచి కనిమోళ్ళు ఎంపీ ఆవిడ జైల్లో ఉన్నాడు, రాజా కేంద్ర మంత్రి ఆయన జైల్లో ఉన్నాడు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఉన్న తేడా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వయం ప్రతిపత్తి గల సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఆ స్వయం ప్రతిపత్తి లేకుండా చెంచా కింద అయిపోయింది. బీజేపీ చేతిలో సిబిఐ ఒక చెంచా కింద అయిపోయింది. ఆ సిబిఐ చెంచా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తాం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఖండించడమే కాకుండా ఇప్పుడు సిబిఐ కోర్టుల మీద ఇంకా ప్రజలకు నమ్మకంగా ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సిబిఐ లాయర్లు జగన్ లాయర్లు కలిసిపోయి ప్రవర్తించిన తీరు గురించి వాళ్ళని అందరినీ సస్పెండ్ చేస్తూ ఇమీడియట్గా బెయిల్ రద్దు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. బెయిల్ రద్దు చేసి ఎందుకంటే ఒక సరైన గవర్నమెంట్ లేదు. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా చింతిస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల్లోనే ఎంత ఏహ్యభావం కలిగించాడంటే అంత ఏహ్యభావం కలిగించాడు. దళితుల్ని ఊచకోత కోస్తున్నట్టు కోస్తా ఉన్నారు. దళితులకు పెట్టే స్కీములు అన్నీ కూడా ఈ రోజున అన్నీ కూడా చాలా నిరాసక్తికి నిరాదరణకి గురైంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.